हाय फ्रेंड्स, हेलो एवरीवन, वेलकम टू एमबी फैमिली। నేను మీ మనీషాని। ఈరోజు మన వీడియోలో ఈవినింగ్ స్నాక్స్ చూడబోతున్నాం। ఆ స్నాక్స్ ఏంటో తెలుసుకునే ముందు ఈ రెసిపీ అంటే చాలా మందికి ఇష్టం ఉంటుందండి। ఈ స్నాక్ అంటే ఖచ్చితంగా మీరు రోడ్లో ఎక్కడ చూసినా కానీ గుంపులు గుంపులుగా జనాలు కూడా ఉంటారు। సో ఆ స్నాక్ ఏంటో చూసేద్దాం। ఒక మిక్సీలోకి ముందుగా కొత్తిమీర పుదీనా రెండు కూడా సమానంగా తీసుకోవాలి। నెక్స్ట్ కొంచెం అల్లం, ఒక పచ్చిమిర్చి, అలాగే హాఫ్ చెక్క లెమన్ కూడా తీసుకోవాలి। తర్వాత ముందుగానే నానబెట్టుకున్న చింతపండు నీళ్ళు కూడా పోసుకోవాలి। వీటన్నిటిని కలిపి గ్రైండ్ చేయాలి। మొత్తం కూడా గ్రైండ్ అయిపోతుందన్నమాట। ఇది మొత్తం గిన్నెలోకి వేసేసుకుందాం। ఇలా గిన్నెలోకి తీసుకున్న తర్వాత మనకి సరిపోదు కదా, సో మిగతాది మొత్తం కూడా చింతపండు నీళ్ళు పోసేసుకోవాలి। మనకు కావాల్సినంత పోసుకోవడమే అన్నమాట చింతపండు నీళ్ళు। ఇప్పుడు అందులో కొంచెం ఉప్పు, కారం సరిపోని వాళ్ళు కారం కూడా వేసుకోవచ్చు, నేను లాస్ట్లో వేస్తాను, టేస్ట్ చూసుకొని అప్పుడు వేసుకుంటాను। ధనియాల పౌడర్ కొంచెం, అన్నీ కొంచెం కొంచెమే వేసుకొని, మరీ ఎక్కువ వేసినా ఘాటు వచ్చేస్తుంది అన్నమాట। జీలకర్ర పొడి కాస్త, అలాగే చాట్ పౌడర్ కొంచెం వేసుకొని మొత్తం కలిపి మిక్స్ చేసుకోవాలి। ఇవన్నీ ఒకేసారి మిక్సీలో కూడా వేసి చేసేసుకోవచ్చు। మిక్సీలో ఒకవేళ మర్చిపోయినా కానీ మనం పానీ అంతా చేసుకున్న తర్వాత అయినా వేసుకోవచ్చు అన్నమాట। ఫస్ట్ మొత్తం కూడా సరిపోయింది, సో పానీపూరిలోకి పానీ రెడీ అయిపోయింది। ఇప్పుడు పానీపూరి ముందుగా పొయ్యి మీద ఒక బాండీ పెట్టుకొని అందులో నూనె పోసుకోవాలి। నూనె కాగాక పూరి వేసుకోవాలి। చూసారు కదా, పూరీలు ఆ సైజ్ వచ్చాక తీసేయచ్చు। అన్ని పూరీలు కూడా అలాగే వేసుకోవాలి। పూరీలు పిండితో కూడా చేసుకోవచ్చు, నేనైతే ఇన్స్టెంట్ వేసాను। గోధుమ పిండితో కానీ బొంబాయి రవ్వతో కానీ చపాతీ పిండిలాగా కలుపుకొని చిన్న సైజు పూరీలుగా చేసుకొని వేసుకోవచ్చు, చాలా బాగుంటాయి అవి కూడా। ముందుగానే రెండు ఉడకబెట్టి తొక్కు తీసిన బంగాళదుంపలు స్మాష్ చేసుకోవాలి। తర్వాత నానబెట్టి ఉడకబెట్టుకున్న బఠానీ కూడా వేసుకోవాలి। కొంచెం ఉప్పు, కొంచెం కారం, ధనియాల పొడి, కొంచెం చాట్ పౌడర్, చాట్ పౌడర్ టేస్ట్ చూసేది కొంచెం ఎక్కువ వేసుకోవాలి, కలపాలి। ఆనియన్ కూడా వేయాలి చాపింగ్। అలాగే చాప్ చేసి పెట్టిన కొత్తిమీర కూడా వేసుకొని కలిపేసుకోవాలి। ఈ చాప్ చేసి పెట్టిన కొత్తిమీరకు పానీలో వేసుకోవాలి। సో పానీ రెడీ, పూరి రెడీ। అలాగే కొంచెం చాప్ చేసి పెట్టుకుని ఆనియన్ ఇలా చిన్నదిగా గుంట చేసుకొని అందులో కర్రీ పెట్టుకొని కొంచెం ఆనియన్ వేసుకొని పానీలో ముంచుకోవడం, అంతే, సింపుల్ అండ్ ఈజీ రెసిపీ। సో ఫ్రెండ్స్ చూసారు కదా, నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ కమెంట్ కూడా చేసేయండి। అంటిల్ దెన్ బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్।